భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎవరూ సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకుని విధుల్లో నిమగ్నం కావాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాలపై సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు తదితరులతో ఫోన్లో సీఎం రివ్యూ చేశారు. అనంతరం సీఎస్, డీజీపీ, మున్సిపల్, విద్యుత్, పంచాయతీరాజ్, హైడ్రా, ఇరిగేషన్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓకు పంపాలని ఆదేశించారు. భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృధా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవాలని ఆదేశించారు. నంది, గాయత్రి పంప్ హౌస్ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లకు నింపాలని ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. 24 గంటలు అలర్ట్గా ఉంటూ సహాయక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలను సీఎం రేవంత్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఫోన్ చేసి వరద నష్టంపై ఆరా తీశారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన సాయం అందిస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నదీ తీరం వెంబడి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి కలెక్టర్లు రాష్ట్ర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సచివాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, మున్సిపల్, వైద్య ఆరోగ్య, నీటిపారుదల, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిహెచ్ఎంసీ, జలమండలి, ట్రాన్స్కు తదితర శాఖల అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి పరిస్థితిని స్వయంగా తాను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. జంట నగరాల్లో వరదల వల్ల ఏర్పడే విపత్తును ఎదుర్కోవడానికి హైడ్రాను సన్నద్ధం చేశామని వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో వినియోగదారులకు అంతరాయం తలెత్తకుండా విద్యుత్ అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదివారం మద్రాస్ తహసీల్దార్ కార్యాలయం నుంచి టీజీఎన్పీడీసీఎల్ సంస్థ ఎస్ఈలు, డిఈలతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా నీట మునిగా సబ్స్టేషన్ల వివరాలను తెలుసుకుని విద్యుత్ పునరుద్ధరణకు కలెక్టర్లు, పోలీస్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో 45 పునరావాస కేంద్రాలను తెరిచి 2500 మందికి పైగా తరలించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 85 చెరువులు, కుంటలు, కాలువలకు గండ్లు పడ్డాయని ప్రాథమిక సమాచారం అందిందని చెప్పారు. వరద తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సహాయక సహకారాలు అందిస్తామని చెప్పారు. తమ నియోజకవర్గమైన పాలేరులోని కూసుమంచి మండలం నాయకన్గూడకు చెందిన ఇటుకల పని చేసుకునే యాకూబ్, ఆయన భార్య సైధారి వరదల్లో కొట్టుకోవడంపై మంత్రి శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. అన్నీ ఉన్నా కూడా వాతావరణం అనుకూలించక వారిని రక్షించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అదనంగా 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్రానికి రానున్నాయి. చెన్నై, వైజాగ్, అస్సాం నుంచి 3 చొప్పున మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణకు పంపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆదివారం కేంద్ర సహాయ మంత్రి బండి రాష్ట్రంలో కురుస్తున్న కుంభవృష్టి వానలు వరదల తీవ్రతను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లటంతో తెలంగాణకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్లు చెప్పారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు తప్పనిసరిగా సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓయూతో పాటు మహాత్మాగాంధీ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, జేఎన్టీయు సోమవారం జరగాల్సిన పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. మంగళవారం వర్షాలు తగ్గకపోతే వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు.